నమ్మకం ఉంది అధ్యక్ష, వారి నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. నా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో 2800 కోట్లతో అధ్యక్ష కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ అమౌంట్ తో హబ్ లో మౌలిక వసతులు కల్పించడానికి మంజూరు చేసింది అధ్యక్ష. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష, ఇండిపెండెన్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు రావడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలోనే ఓర్వకల్లుని ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. చెప్పిన రీతిగానే 2014లోనే అధ్యక్ష ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ మా ఓర్వకల్లు మండలంలో వచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, అలాగే డిఆర్డిఓ అయితేనేమి, అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ అధ్యక్ష ఎయిర్పోర్ట్ కూడా 18 నెలల్లోనే పూర్తి చేసిన గంట కూడా అప్పట్లో మన ప్రభుత్వం అందే అధ్యక్ష. ఇవన్నీ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఎలాంటి పురోగతి లేదు అధ్యక్ష, పూర్తిగా వెనకబడిపోయాం అధ్యక్ష. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అధ్యక్ష అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకుపోతా ఉంది అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే లోకేష్ బాబు గారు కూడా అధ్యక్ష యువగలం పాదయాత్ర చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా కూడా చదువుకున్న యువతి యువకులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే ఐటీ స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యలోనే అమెరికా పర్యటన సందర్భంగా ఐటీ దిగ్గజ కంపెనీలైన సిఇఓలను కూడా కలిసి మన రాష్ట్రంలో వాళ్ళు కంపెనీలు ఏర్పాటు చేయడానికి కూడా చేయవలసిందిగా కూడా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు కోరడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అలాగే మన మంత్రులు కూడా అధ్యక్ష ఆర్ఎండ్బి మినిస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మన ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు అయితేనేమి, అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెట్టాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వము 2014 నుంచి 2019 మధ్యలో అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మంత్రంతో పనిచేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మంత్రంతో ముందుకు పోతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఖచ్చితంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనే దానితో ఎలాంటి అనుమానం సందేహం అవసరం లేదు అధ్యక్ష. ఇటీవలనే మన ముఖ్యమంత్రి గారు మా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో డ్రోన్ హబ్గా 300 ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎన్నో ఇండస్ట్రీలు మా ఓర్వకల్లు మండలానికి రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఇన్ని ఇండస్ట్రీలు వచ్చినా కానీ 4.0లో ఉన్న ఆధునిక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. కానీ అధ్యక్ష ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే అధ్యక్ష, మా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కాలేజీలో ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యం కల్పించే ఈకో సిస్టమ్ కరువు అయింది అధ్యక్ష. కాబట్టి చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో రానున్న పరిశ్రమలకు అనుగుణంగా వారికి సరి అయిన ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న ఐటీఐ కాలేజీలో ఆధునిక పరిశ్రమలకు అడ్వాన్స్ ల్యాబ్లు మరియు ట్రైనింగ్ ఇచ్చే స్టాఫ్ లేరు అధ్యక్ష. దీనివల్ల విద్యార్థులకు డిగ్రీలు వస్తున్నాయి కానీ అధ్యక్ష చాలా మంది ఉద్యోగాలు కావాలని వస్తున్నారు అధ్యక్ష, పరిశ్రమలు ఉన్నాయని, కానీ వాళ్ళకి అక్కడ స్కిల్ లేక చాలా ఇబ్బంది, దానిలో వాళ్ళకు స్కిల్ లేదు అధ్యక్ష. కాబట్టి అక్కడున్న అధికారులు వాళ్ళందరినీ ఇంటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము కొన్ని రాష్ట్రాల్లో 75% ఫండ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 25% ఫండ్స్ తో ఒక మోడల్ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇందులో ఆధునిక ల్యాబొరేటరీస్ మరి అక్కడ కావలసిన సెక్టార్స్ కి అనుగుణంగా ఫ్యాకల్టీని కూడా సమకూరుస్తున్నారు అధ్యక్ష. ఇలా చేయడం వల్ల ఈ ఆధునిక ఐటీఐ కాలేజీల్లో చదివిన యువతి యువకులకు జాబులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఇప్పుడున్న మా జిల్లాల్లో ఈ ఐటీఐ కాలేజీల్లో ఇట్లాంటి టెక్నాలజీ లేదు అధ్యక్ష. దీనివల్ల చాలా మందికి
ఉద్యోగాలు రావడం లేదు అధ్యక్ష. ఆడిటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకట్రానిక్స్, ఆటో క్యాడ్, క్యాము మొదలైనవి లోకల్ సెక్టర్ అయినా సివిల్, ఆటోమొబైల్, లాజిస్టిక్ మొదలైనవి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ను వెంటనే ప్రపోజల్ పంపి మా ఒక మోడల్ ఐటీఐ ట్రైనింగ్ కాలేజీని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో స్థాపించాలని మీ ద్వారా కోరుతా ఉన్నది అధ్యక్ష. దీనివల్ల వెనకబడిన మా రాయలసీమకు ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర భాగస్వామి ఏర్పాటు చేయవలసింది. మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఒక్క అధికారి కూడా లేదు అధ్యక్ష. అంటే శాసనసభ ఎందుకు అధికారులకి ఎంత గౌరవంలో ఎంత బాధ్యతాపరంగా వ్యవహరిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది అధ్యక్ష. వారు కూడా రాష్ట్రం ఒక్క లేదు అధ్యక్ష. ఓకే ఓకే ఓకే, గోల్డ్ మేజర్ ఇష్యూ. నువ్వు మంత్రులు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రులు ఉన్నారు, దేవుడు నోటి అదే చెప్పారు కదా. బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష. మన డిమాండ్స్ మీద ఏం మాట్లాడుతున్నాం అన్ని రాసుకుంటున్నారు. బాక్స్ ఈ బాక్స్ లో కూర్చొని మంత్రి గారు కవర్ చేయొద్దు, ఇక్కడ కూడా రమ్మని చెప్పి బాక్స్ లో కూడా ఉన్నారు. రవి గారు చెప్పారు, ఆన్సర్ ఇచ్చారు కదా. మళ్ళీ ఇష్యూ చేస్తారు మీరు. వనతాల రామకృష్ణ గారు అయిపోయిందమ్మా. ఒక నిమిషం చెప్పాం. మాకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో అధ్యక్ష ఈనాటి ఆధునిక ఐటీఐ మోడల్ కాలేజీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల వెనకబడిన మా రాయలసీమకు యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మా పాండ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు